नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट अकौंटेंट हूदा प्रवास सर्टिफिकेट मरियु विद्या अर्हत प्रस्तुत आडिट कुवैट असोसिएशन आफ् अकौंटेंट्स हेड सबा आल जलाबी गारु स्थानिक मीडिया को तेलिपारु अलागे आयन मात्लाडुतु ప్రాథమిక గణాంకాల ఆధారంగా 18,000 మంది ప్రవాసులు అకౌంటెంట్లుగా వర్క్ వీసాలు పొందారు. ప్రస్తుతం వారిలో 13,000 మంది గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పరిశీలించబడుతూ ఉన్నాయి. మరియు వారి యొక్క వర్క్ పర్మిట్లలో అకౌంటెంట్ టైటిల్స్ ఉన్న 5,000 మంది ప్రవాస వ్యక్తులు తమ వృత్తికి తగిన విద్యా అర్హతను పొందినట్లు వాళ్ళు రుజువు అందించలేదు. ప్రస్తుతం 5,000 మంది ప్రవాసులు మనం చూసుకుంటే అకౌంటెంట్లుగా పనిచేస్తూ ఉన్నవారు తమ వృత్తికి సంబంధించిన విద్యా అర్హతకు సంబంధించిన రుజువు ఏదైతే ఉందో అది అందించలేదని చెప్పి అకాడమిక్ సర్టిఫికెట్లను పరిశీలించడానికి కువైట్ అసోసియేషన్ ఒక ప్రత్యేక కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రాజెక్టు యొక్క మొదటి దశలో నకిలీ సర్టిఫికెట్లలో ఎక్కువ భాగం భారతదేశానికి చెందినవి ఉన్నాయని చెప్పి మొత్తం 40 సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఎక్కడ నకిలీ సర్టిఫికెట్లు బయటపడినా సరే అది భారతదేశంతో ముడిపడి ఉందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే భారతదేశం తర్వాత ఈజిప్ట్ గాని అలాగే ఇతర దేశాల నుంచి ఎక్కువగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించుకొని కువైట్ లో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. గాని ఇంజనీర్లు గాని అకౌంటెంట్లు గాని లేకపోతే ఇతర పెద్ద ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లయితే అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. అలాగే తదుపరి దశలో 30,000 మంది ప్రవాసుల సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్కు వచ్చిన తర్వాత డాక్టర్ జాబ్ వచ్చింది, అకౌంటెంట్ జాబ్ వచ్చింది, ఇంజనీర్ జాబ్, టీచర్ జాబ్ ఇలా ఉందంటే మనం కూడా మన భారతీయులు మంచి హోదాలో కువైట్ లో ఉన్నారనుకుంటూ ఉంటే వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లతో ఇక్కడికి వచ్చి ఇలా చేస్తూ ఉన్నారన్న విషయం బయటపడిన తర్వాత చాలా బాధ వేస్తుందన్న. ఎందుకంటే వీళ్ళు చేసిన పని వల్ల మన భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికెట్లలో ఎక్కువ భాగం భారతదేశానికి చెందినవే అని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారు ఎవరైనా కువైట్ లో ఉద్యోగాలు పొంది ఉంటే దయచేసి ఇప్పుడే ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి దయచేసి ఇండియాకు వెళ్ళండి. ఎందుకంటే అధికారులు పరిశీలించిన తర్వాత గుర్తించి మిమ్మల్ని పట్టుకుని మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే బదులు ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్లిపోవడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.